రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన నిరుపేద పేదింటి ఆడపిల్ల పెళ్లికి పుస్తే చీర అందించారు చిట్నేని మాధవి వెంకటేశ్వరరావు దంపతులు. ఏం లేనోళ్ళకు ఓ 10,000 గాని 20,000 సాయం చేసిన ఘనత వెంకటేశ్వరరావు గారికి నిజంగా ఎన్నో లక్షలు కోట్లున్న ఎవరు ముందుకు రాంది ఈ వెంకటేశ్వరరావు దంపతులు నేను ఒక పేదవానికి న్యాయం చేస్తానన్న అది దానితో మరి ఈరోజు ముస్తాబాద్ మండలంలో కాకుండా వేరే మండలంలో కూడా ఆయన సహకారం చేసిన దానికి నిజంగా వారికి ఋణం బాటి ఉంటాము ఎందుకంటే చాలామంది ఉన్నారు ఇటువంటి పేదవాళ్ళు మరి ముస్తాబాద్ టౌన్లో బట్టు బాబాయ్ యొక్క కూతురు పెళ్లి ఎల్లుండి దాన్ని పురస్కరించుకొని వీళ్ళు నిరుపేదలు ఈమె ముస్తాబాద్ మేజర్ గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికురాలుగా పనిచేస్తుంది ఆమె కూతురు ఎల్లుండి 7వ తారీఖు నాడు పెళ్లి పెట్టుకున్నటువంటి సందర్భం వాళ్ళు నిజంగా కూడా నిరుపేదలు దీనిని నాకు ఇక్కడ ఉన్నటువంటి మా మిత్రులందరూ కూడా మరి ఆమె కూతురు యొక్క పెళ్లి పెట్టుకుందని చెప్పి చెప్పగానే మేము ఆ గూడెం మాధవి వెంకటేశ్వరరావు దంపతులకు తెలియజేయడం జరిగింది వారు పెద్ద మనసుతో అమ్మాయి పెళ్లి కోసం అని చెప్పి ఒక పుస్తే చీరలు తర్వాత మళ్ళీ ఒక వారికి అమ్మాయికి అవసరమైనటువంటి గాజులు ఇవ్వడం జరిగింది మేము నిజంగా కూడా వెంకటేశ్వరరావు గారు మాధవి దంపతులు అనేక రకాలైనటువంటి ఈ కార్యక్రమాలు చేస్తున్నారు అంటే నిరుపేదలకు వస్తువుల రూపంలో మరి అట్లాగే పెళ్లిలకు పుస్తే మట్టల రూపంలో మరి అట్లా చలివెట్టినటువంటి సమయంలో వృద్ధులకి దుప్పట్ల రూపంలో మరి మోడల్ స్కూల్లో పిల్లలకు చలిపెడుతుందని చెప్పి గ్లీజర్స్ ఇవ్వడం మోడల్ స్కూల్లో మరి అట్లాగే ఈ కస్తూర్బా స్కూల్లో కూడా విద్యార్థులకు అవసరమైనటువంటి పెన్నులు ప్యాడ్స్ వాళ్ళకు కూడా దుప్పట్లు కస్తూర్బా స్కూల్లో కూడా 3 గ్లీజర్స్ ఈ విధంగా గూడెం స్కూల్లో కూడా పిల్లలకు అవసరమైనటువంటి డెస్కులు మరి వాళ్ళకి పెన్నులు ప్యాడ్స్ అంటే ఈ సమాజంలో చాలామంది కరోనా సమయంలో